జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ ఎన్నికల రాజకీయాల్లో త్రిముఖ పోరు కొన్ని సందర్భాల్లో ప్రయోజనం చేకూరుస్తుంది విజయాన్ని సునాయాసం చేస్తుంది మరికొన్ని సమయాల్లో పరాజయాన్ని ఖాయం చేస్తుంది రెండు బలమైన పక్షాల మధ్య ద్విముఖ పోరు ముచ్చమటలు పట్టిస్తే మరికొన్ని స్థానాల్లో భారీ మెజార్టీని వాగ్దానం చేస్తుంది సాధారణంగా త్రిముఖ పోరు ఉంటే ఓట్ల చీలిక సులభమవుతుంది ద్విముఖ పోరులో నువ్వా నేనా అనే తీరులో ఉత్కంఠ చోటు చేసుకుంటుంది త్రిముఖ పోటీలో గెలుపోటములని ముందే కొంతమేర అంచనా వేయొచ్చు ద్విముఖ పోరులో జయాపజయాలను లెక్కగట్టడం అసాధ్యంగా మారే సందర్భాలు కూడా తారసపడతాయి రెండు బలమైన జాతీయ పార్టీలకు ధీటుగా బదిలిస్తుందనుకున్నారు కానీ ఎన్నికలకు ముందే పరిస్థితి తారుమారైంది పిలిచి లోక్సభ టికెట్ ఇచ్చినా వద్దని వెళ్లిపోతున్నారు అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి వరంగల్ అభ్యర్థి కడియం కావ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండు అకప్పుకున్నారు జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తనకే టికెట్ వస్తుందని తెలిసిన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ కి ప్రాబల్యం ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం తర్వాత సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అంబర్పేట ముషీరాబాద్ మినహా మిగతా ఐదు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటికీ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాత్రం పరాజయం పాలైంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో నెగ్గింది సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి ఏపీని తెలుగుదేశం పార్టీ ఏలినప్పటికీ సికింద్రాబాద్ స్థానంలో గెలిచిన దాఖలా లేదు పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా గెలవలేకపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో విజయం సాధించలేదు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన బండారు దత్తాత్రేయ రెండు లక్షల యాభై నాలుగు వేల మెజార్టీతో కాంగ్రెస్ పై విజయ కేతనం ఎగరవేశారు ఇక రెండో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ కి కేవలం లక్ష ఎనభై మూడు వేల ఓట్లు రాగా బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తరఫున సికింద్రాబాద్ బరిలో దిగిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అరవై రెండు వేల ఓట్లతో విజయం సాధించారు రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థికి మూడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు రాగా బీజేపీకి మూడు లక్షల ఎనభై నాలుగు వేల పైచీలకు ఓట్లు వచ్చాయి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కి బలమైన పోటీ ఇచ్చింది రెండు వేల నాలుగు ఎన్నికల గురించి ఓ ఆసక్తికరమైన అంశాన్ని చెప్పాలి మరిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలం అది టీడీపీపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న రోజులవి తెలంగాణ రాష్ట్ర సమితికి తొలి ఎన్నికలవి టీఆర్ఎస్ యూపీఏలో ఉంది పాదయాత్రతో వైయస్సార్ కి విపరీతమైన ఆదరణ పెరిగింది కానీ సుమారు నాలుగు సర్వేలు చేసినప్పటికీ సికింద్రాబాద్ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ గెలుపు అసాధ్యమని తేలింది టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బండారు దత్తాత్రేయ బరిలోకి దిగారు బీజేపీ గెలుపు అనివార్యమని అర్థమైంది దీంతో మజ్లిస్ పార్టీ సహా మరో ఎనిమిది డమ్మీలను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది మజ్లీస్ పార్టీ కేవలం నాలుగు అసెంబ్లీ స్థానాలకి పరిమితమైన రోజులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో గెలిచింది కాంగ్రెస్ వ్యూహం ఫలించింది అభ్యర్థి బండారు దత్తాత్రేయ పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ కి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఏడు పది ఓట్లు వచ్చాయి అరవై ఎనిమిది వేల ఏడు యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది మజ్లీస్ అభ్యర్థికి ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు రాగా మిగతా ఎనిమిది మంది డమ్మి అభ్యర్థులకి వేల పైచులకు ఓట్లు రావడంతో హస్తం పార్టీ విజయం సునాయాసమైంది ద్విముఖ పోరులో బిజెపి గెలిచే అవకాశాలు ఉండటంతో ప్రత్యర్థి పార్టీ అందుకు తగిన పాచికని ఉపయోగించింది ద్విముఖ పోరులో ఉండే సంక్లిష్టత సంకీర్ణత ఇదే అని పార్టీలు గుర్తిస్తే పక్కడ్బందీ వ్యూహాలు రచించి గట్టెక్కవచ్చు విముఖ పోరులో డమ్మీ అభ్యర్థులు పోటీ చేసి ఓట్లు చీల్చే పనిని త్రిముఖ పోరులో మూడో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి విజయవంతంగా చేయటం వల్ల కాంగ్రెస్ ఎలా గెలిచిందో తెలుసుకోవాలంటే రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఏం జరిగిందో చూడాలి రెండు వేల తొమ్మిది నాటికి టీడీపీతో బంధానికి బీజేపీ చరమగీతం పాడింది టీఆర్ఎస్ కూడా యూపీఏ నుంచి బయటకొచ్చింది చిరంజీవి ఆధ్వర్యంలో పీఆర్పీ ఆవిర్భవించింది లోక్సత్తా ఎన్నికల గోదాలోకి దిగింది అంటే కాంగ్రెస్ బీజేపీ లాంటి బలమైన పార్టీలతో పాటు టీడీపీ టీఆర్ఎస్ పీఆర్పీ లోక్ సత్తాలు కూడా సికింద్రాబాద్ లోక్సభ పరిలో దిగాయి కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది కూడా లోక్ సంఖ్యలో ఓట్లు కొల్లగొట్టాయి తొమ్మిదిలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేవలం ముప్పై మూడు వేల ఓట్లు తెచ్చుకుంది కాంగ్రెస్ అభ్యర్థికి మూడు లక్షల నలభై వేల పైచలకు ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి లక్ష డెబ్బై వేల ఓట్లు వచ్చాయి టీడీపీకి లక్ష ముప్పై ఐదు వేలు పీఆర్పీకి తొంభై ఒక వేలు లోక్సత్తాకి యాభై రెండు వేల ఓట్లు వచ్చాయి అంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ రెండు వేల నాలుగుతో పోలిస్తే ఒక లక్ష నలభై వేల ఓట్లు తగ్గాయి బిజెపి రెండో స్థానంలో ఉన్నప్పటికీ రెండు లక్షల ఓట్లు తగ్గాయి తిలాపాపం తలా పిడికెడు అన్నట్టు ఎనిమిది లక్షల అరవై వేల ఓట్లు ఆరు పార్టీల మధ్య చీలిపోయి కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష డెబ్బై వేల మెజార్టీతో గెలిచింది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో మూడు లక్షల నలభై వేలకు పరిమితమైంది అయినా లక్ష డెబ్బై వేల మెజార్టీతో

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందనే వాతావరణం ఏర్పడింది అదనంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరుగా ఉండే సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా పెరిగింది పొత్తులు భేదకాలయ్యాయి పీఆర్పీ యువ ఓటర్లలో పెరిగిన అభిమానం ఎక్కువ ప్రభావాన్ని చూపింది దీంతో రెండు పార్టీల మధ్య జరగాల్సిన ఎన్నిక ఆరు పార్టీల మధ్య ఎన్నికగా మారింది దీంతో కాంగ్రెస్ విజయాన్ని సాధించింది రెండు వేల పద్నాలుగు నాటికి పిఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైంది ఇక లోక్సత్తా అనుకుంది రాష్ట్ర విభజనతో టీడీపీ అంతర్ధానమైంది వైసీపీ రంగం మీదకొచ్చింది లోక్సభ పరిధిలో టిఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమే ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య నెలకొన్న తరుణంలో మజ్లీస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో కొత్త సమీకరణ హస్తం పార్టీ ఓటమికి కారణమైంది కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మజ్లీస్ పార్టీతో కయ్యం మొదలైంది ఈ విరోధం కాంగ్రెస్ ఓడించి తీరాలనే పంతం వరకు వెళ్లింది టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాలంటే ఆ పార్టీకి అంత స్థోమత లేదు దీంతో కాంగ్రెస్ గెలిపించాలనే పట్టుదలతో మజ్లిస్ పార్టీ నర్ల మోహన్ రావుని రంగంలోకి దింపింది హిందూ అభ్యర్థి కాబట్టి ఓట్లు చీల్చే పనిని విజయవంతంగా చేస్తాడని ఖచ్చితంగా అంచనా వేసింది మునుపెన్నడు లేని విధంగా రెండు వేల పద్నాలుగులో సికింద్రాబాద్ సెగ్మెంట్ లో బీజేపీ కాంగ్రెస్ మజ్లీస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది ఊహించని రీతిలో మజ్లీస్ పార్టీ పద్నాలుగు శాతం ఓట్లను చీల్చింది లక్ష నలభై ఐదు ఓట్లు కొల్లగొట్టింది కాంగ్రెస్ అభ్యర్థికి లక్ష ఎనభై మూడు వేల ఓట్లు వచ్చాయి బీఆర్ఎస్ అభ్యర్థికి లక్ష నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి బీజేపీకి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు రాగా రెండు లక్షల యాభై నాలుగు వేల మెజార్టీ వచ్చింది ఇక బీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితమైంది వైసీపీ అభ్యర్థికి నలభై ఐదు వేల పైచీలకు ఓట్లు వచ్చాయి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ మధ్య ఓట్లు చీలిపోయి బీజేపీకి భారీ మెజార్టీ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కేవలం ఒక లక్ష డెబ్బై వేల ఓట్లకి పరిమితమైన బీజేపీ అభ్యర్థి రెండు వేల పద్నాలుగులో రెండున్నర లక్షల మెజార్టీ సాధించారంటే ప్రధాన కారణం ఓట్ల చీలిక అని చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చి పోరు మరింత ఆసక్తికరంగా మారింది బిజెపితో పాటు బీఆర్ఎస్ కూడా బలం పెంచుకుంది కాంగ్రెస్ బలహీనపడి మూడో స్థానానికి పరిమితమైంది జనసేన కొత్తగా రంగ ప్రవేశం దాని ప్రభావం నామమాత్రమే మజ్లీస్ బీఆర్ఎస్ బంధం బలపడింది త్రిముఖ పోరుగానే కనిపించినప్పటికీ ప్రధాన పోటీ బిజెపి బీఆర్ఎస్ నెలకొంది బీజేపీ తరఫున బరిలోకి దిగిన కిషన్ రెడ్డికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి మూడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి అరవై రెండు వేల పైచెలకు మెజార్టీతో బి అభ్యర్థికి సాధించింది కాంగ్రెస్ రెండు వేల ఓట్లు వచ్చాయి అంటే కాంగ్రెస్ ఓటు బిఆర్ఎస్ కి షిఫ్ట్ అయింది అయితే అది పూర్తి స్థాయిలో షిఫ్ట్ కాలేదు దీంతో కారు పార్టీ ఓటమి పాలైంది స్థిరమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాంగ్రెస్ తో ఉండిపోయింది స్వింగింగ్ ఓటు బ్యాంకు బిఆర్ఎస్ వైపు మళ్లింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీరడంతో పాటు దేశ వ్యాప్తంగా మోదీ హవా అభ్యర్థి పేరు ప్రతిష్టల కారణంగా సికింద్రాబాద్ సెగ్మెంట్ లో బిజెపి రెండు వేల పంతొమ్మిదిలో విజయాన్ని సాధించింది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాంపల్లి మినహా మిగతా ఆరింట బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు అయితే పద్మారావు మినహా మిగతా వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది మజిలీస్ ఇప్పటికే కాంగ్రెస్ తో అంటగాకుతోంది బీఆర్ఎస్ పోటీ నామమాత్రంగానే ఉంటుంది బీజేపీకి అనుకూల వాతావరణం అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో కమలం పార్టీకి ఎక్కువ అవకాశాలున్నట్టుగా అర్థమవుతోంది కానీ ఈ పరిస్థితిని గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ డమ్మీలను బరిలో దింపి ఓట్లు కొల్లగొట్టే ప్రమాదం పొల్చి ఉందని మాత్రం బీజేపీ గమనంలో ఉంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు